జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు విమర్శలు ప్రతి ఒక్కటి వివాదాస్పదంగా మారుతున్నాయి తాజాగా ముస్లిం సమాజాన్ని విక్రించే విధంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతి ఒక్కరిలో తీవ్ర అసహనానికి గురి చేస్తున్నాయి ముస్లిం సమాజాన్ని ఈ రకంగా కించపరచడం ఏంటంటూ మొత్తం ముస్లిం సమాజం అంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది విశాఖపట్నంలో మనతో చాలామంది ముస్లిం మత పెద్దలు కానీ లేదంటే కార్పొరేటర్ సాదిక్ కానీ కొంతమంది ఏదైతే ముస్లిం కార్పొరేషన్ సంబంధించిన ప్రతినిధులుగా ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడించి అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఆ విషయంలో ముస్లిం సమాజం ఏముంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాదిక్ గారు పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు మీరు ఒకసారి దాన్ని ప్రస్తావించండి మీరు ఈ ఆయన మాటల్ని ఏ రకంగా మీరు రిసీవ్ చేసుకుంటున్నారు ముందుగా ఐ డ్రీమ్స్ షూయర్స్ అందరు కూడా శుభాభవందనం అలాగే వెల్కమ్ చెప్తూ ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఆయన ఫస్ట్ టైం అనుకుంటాను ఈ నాలుగు సంవత్సరాల్లో ముస్లిమ్స్తో కూర్చోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్లిమ్స్తో కూర్చున్నప్పుడు ఆయన ముస్లిమ్స్తో జనవాణి కార్యక్రమం కాకినాడలో నిర్వహించారు దాంట్లో ఆయన మాట్లాడుతూ ముస్లింలు ప్రశాంతంగా భారతదేశంలో బతుకుతున్నారు అంటే కేవలం మా హిందువులందరం కూడా సహకరించడం వల్ల ప్రశాంతంగా ఉండడం వల్ల మీ అందరికీ అనుకూలంగా ఉండడం వల్ల అవుతుంది తప్ప లేకపోతే ఇది అవుతుందా అని చెప్పేసి ఒక వాక్యం చేశారు అది చెబుతూ పాకిస్తాన్ పక్క దేశం ఏదైతే ఇండియాకి నేబరింగ్ కంట్రీ ఉందో పాకిస్తాన్లో హిందువులు భయం భయంగా బతుకుతున్నారు అక్కడ మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అక్కడ ఎవరు కూడా హిందువులు బతికే పరిస్థితులు లేరు కానీ అయినా సరే భారతదేశంలో పదిహేడు శాతం ముస్లింలు ఉన్నారు అంటే కేవలం హిందువులు కూడా సహకరించడం వల్లే కదా అని చెప్పడం చాలా బాధాకరం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ కంట్రీ అనేది ఒక మతతత్వ కంట్రీ అది భారతదేశం మతతత్వం కంట్రీ అనుకుంటున్నారేమో పవన్ కళ్యాణ్ గారు ఇది హిందూ దేశం కాదు ఇది ప్రజాస్వామ్య లౌకిక దేశం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి భారత పౌరుడు కూడా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కావాల్సిన ఏదైతే మతం ఉందో అది పాటించవచ్చు ఆచరణలో పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఐఎమ్ ప్రౌడ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి అ ముస్లిం ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ హిందూ ఐఎమ్ ప్రౌడ్ టు బి క్రిస్టియన్ మనం మన మతాన్ని ప్రేమిస్తాం పరమతాన్ని గౌరవిస్తాం అంతేగాని ఇంకొక మతాన్ని కించపరిచేలాగా మీరు మాట్లాడితే ఒక భయాందోళన సృష్టించే విధంగా కాదా అది అసలు మీరు మాటలు మీరు చెప్తారు నేను ఇన్ని బుక్స్ చదివాను ఇంతమంది స్కాలర్స్ని నేను ఇది చేస్తానని చెప్పేసి కానీ ఆ విధంగా మీరు మాట్లాడితే ముస్లిమ్స్లో ఒక లేనిపోని అపోహ డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయిన స్వతంత్రం చైనా సరే మీరు ఆ విధంగా చెప్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భారతదేశం హిందూ దేశం అనుకుంటున్నారా దాని సమాధానం చెప్పండి ఫస్ట్ మీడియాకు మీరు ఎందుకంటే మీ మీ ఆలోచన తీరు మీ మాట తీరు అంతా కూడా నేను చూస్తే అబ్దుల్ కలాం గురించి అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడతారు అసలు ఇంతమంది హిందువులు ఉన్న దేశంలో ఒక అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి అయ్యారు అంటే మేము హిందువులు సపోర్ట్ చేయడం వల్ల కదా అని చెప్పేసి ఆయన చెప్పారు దాన్ని కూడా నేను ఖండిస్తున్నాను ఎందుకంటే ఆయన రాష్ట్రపతి అయ్యే ముందు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారతదేశాన్ని ఒక అణుదేశాన్నిగా మార్చడంలో అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాజస్థాన్లో పోఖ్రాన్లో ఒక న్యూక్లియర్ టెస్ట్ చేసి భారతదేశం న్యూక్లియర్లో ఒక న్యూక్లియర్ కంట్రీగా అవడంలో కీలక పాత్ర వహించారు ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు అలాగే ఆయన రాష్ట్రపతి అయ్యే ముందే ఆయన భారతరత్నతో కూడా ప్ర అవార్డ్ చేశారు సో ఇవన్నీ కూడా ఆయన అచీవ్మెంట్స్ ఉన్నాయి అలాగే ఆయనకి ఈ ఆ టైంలో అలాంటి వ్యక్తి రాష్ట్రపతి అవుతే గౌరవంగా ఉంటుందని చెప్పేసి భావించి ఆయన్ని చేశారు తప్ప కేవలం ఒక మతతత్వంగా కానీ హిందువులందరూ కలిసి ముస్లిం చేశారని చెప్పి చెప్పడం చాలా తప్పు ఇంకొకటి అన్నారు భారతదేశ క్రికెట్ టీంకి అజారుద్దీన్ క్యాప్టెన్ అయ్యారు అంటే ఇంతమంది హిందువులు ఉన్న దేశంలో మేము సపోర్ట్ చేయకపోతే అవుతుందా అని అది ఆయన టాలెంట్ మీద అయ్యారండి ఎంతమంది క్యాప్టెన్ ఈరోజు విరాట్ కోహ్లీ గారు అయ్యారంటే హిందువులు సపోర్ట్ చేస్తే ఆయన విరాట్ కోహ్లీ అయ్యారా ఆయన టాలెంట్ మీద హీ హాస్ వాట్ ఈస్ విల్ ఆయన టాలెంట్ ఉంది ఆయన ఆ టైంలో క్యాప్టెన్సీ రిక్వైర్మెంట్ సెలక్షన్స్ వాళ్ళు సెలెక్ట్ చేశారు కాబట్టి ఆయన అయ్యారు తప్ప దీనిలో మతతత్వం ఎక్కడొచ్చిందండి ఇంకొక విషయం చెప్తున్నాను ఆయన ఏమో నేను పాతిక లక్షల రూపాయలు మొన్న రంజాన్కి మసీదులకి వాటికి ఇచ్చానని చెప్పేసి ఇవ్వండి మేము కాదనట్లేదు వీ అప్రిషియేట్ ఇట్ ఎలక్షన్ వస్తుందని ఒక సంవత్సరం ముందు ఇచ్చారు ప్రతి సంవత్సరం మీరు ఇస్తున్నారా కానీ మీకు అజీం ప్రేమ్జీ గారి గురించి తెలీదా ఏషియాస్ రిచెస్ట్ డొనేషన్ ఆయన రోజుకి రోజుకి ఆయన ఇప్పటిదాకా ఛారిటీ చేసిన దాంట్లో రోజుకి ఇరవై ఒక కోట్ల రూపాయలు చారిటీకి వెళ్తుందంట రోజుకి అంటే ఆయన సంపాదించిన ఆయన ఇండియాలోనే టాప్ రిచెస్ట్ టెన్ రిచెస్ట్ పర్సన్స్ ఆయన ఒకరు విప్రో ఓనర్ అజీం ప్రేమ్జీ గారు ఆయన ముస్లిమే ఆయన రోజుకి ఛారిటీ ఇరవై ఒక కోట్లంట సో అలాంటి వాళ్ళు గుర్తు రాలేదా మీకు అసలు ముస్లింలు అంటే బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు కాదండి ఈ దేశంలో పుట్టి అవసరం వస్తే ఈ దేశం ప్రాణాలు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్న వ్యక్తులు ఈ వివాదంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా అల్టిమేట్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ బహిరంగ క్షమాపణ చెప్పాలండి ముస్లిం సమాజానికి ఫస్ట్ మేము అది కోరుతున్నాం లేని పక్షంలో కంపల్సరిగా ఆయన ఎక్కడైతే ఈ యాత్ర చేస్తారో ఆ యాత్ర దగ్గర ముస్లింస్ అందరం కూడా ఆ యాత్రను కూడా అండుకుంటాం ఎందుకంటే ఇది ఒక ఆత్మగౌరవంతో కూడిన విషయం ఇది ఒక భారతదేశం యొక్క స్వాభిమానం అలాగే మన కాన్స్టిట్యూషనల్ స్టెబిలిటీ మీద వేలెత్తి చూపించారు ఆయన మీరు గతంలో హైదరాబాద్లో వాటిలో హేట్ స్పీచెస్ ఇస్తే రాజాసింగ్ కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఇస్తే వాళ్ళందరి మీద కేసులు పెట్టారు అసలు నిజంగా చెప్పాలంటే ఆయన మీద కేసు వేయాలి ఎందుకంటే ద ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కంట్రీ కాన్స్టిట్యూషనల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కంట్రీ సెక్యులరిజంని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు ఈ రోజు ఆయన స్పీచ్ అంతా చూస్తే ఆ ఫస్ట్ ఆల్ అవగాహన రహిత్యంగా మాట్లాడారని అనుకుంటున్నాను లేదు ఈ విధంగానే మాట్లాడాను నేను నాలుగు సంవత్సరాల నుంచి బీజేపీతో ప్రయాణం చేస్తున్నాను ఒక మతతత్వ పార్టీతో నేను మతతత్వ పార్టీగా మారుతున్నాను రానున్న రోజులు అని చెప్పు నువ్వు చెప్పి నా లక్ష్యం హిందూ దేశాన్ని నిర్మించడం అని చెప్పేసి బహిరంగ చెప్పు అంతేగాని ఈ విధంగా మాట్లాడడం అనేది ముస్లింలు అందరు కూడా చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి తెలియజేస్తాను మేడం మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ మాటల్ని అంటే సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఉందంటారా అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కోలా మాడతారు ఈ అసంతృప్తి అంటే రకరకాలు ఒకసారి బాగుందంటారు ఒకసారి బాగలేదంటారు ఈ విషయాన్ని ఏ రకంగా చూడాలి చాలా సీరియస్ విషయం అండి ఇది పిచ్చోడు చేతిలో రాయిస్తే అంటారు చూసారా పిచ్చోడు లాంటాడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడదో తెలీదు ఆ పిచ్చోడికి రాజకీయం ఏంటండి ఎప్పుడు రాయిసిరేస్తాడో ఎవరి మీద ఇసరేస్తాడో తెలీదు అలాగే ముస్లింలు ఫస్ట్ పవన్ కళ్యాణ్ను గుర్తుంచుకున్న విషయం ఏంటంటే మేము ముస్లింలు ఇండియన్ ముస్లింస్ అందరం కూడా మేము ఇండియన్ ముస్లిమ్స్ నీకెంత రైట్స్ ఉన్నాయో మాకు కూడా అంతే రైట్స్ ఉన్నాయి ఈ కంట్రీ మీద ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం ఈ ఫ్రీడమ్ ఫైటర్స్లో మా తాత తాతలు కూడా ఫోర్ ఫాదర్స్ కూడా ఉన్నారు హిందువులతో సమానంగా మేము హిందూ ముస్లిం బాయి భాయ్ అని మేము హ్యాపీగా ఉన్నాం నువ్వెందుకు మధ్యలో నువ్వు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు మమ్మల్ని మత అంటే మతాన్ని ఇది పెట్టి రచ్చగొట్టే వ్యాఖ్యలు చేసావు ముందు నేను ఒక మైనార్టీ నాయకురాలిగా నేను చెప్తుందని ముందు అరెస్ట్ చేయాలి పవన్ కళ్యాణ్ని ముందు అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకపోతే మేము ముస్లింలు చాలా తీవ్రంగా వాడిని ఎదిరించి అది పా ఏదో యాత్ర చేస్తున్నాడు కదా వారాహి దాన్ని అడ్డుకునే ముస్లిం మహిళ ఒక నాయకురాలిగా మేము ముస్లిం మహిళలు అందరం కూడా దీన్ని గట్టిగా ఖండిస్తున్నాం మేము అందరం ముస్లిం ముస్లిం హిందూ భాయి భాయ్ అని ఎంతో హ్యాపీగా ఉన్నవి ఇందులో ఈ మతతత్వం ఏంటి వాళ్ళు ఊరుకుంటే మేము బతకడం ఏంటి మేము కూడా ఇండియన్స్ మాకు అన్ని రైట్స్ ఉన్నాయి నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడేవంటే మాత్రం ఇంకొకసారి మరి మేము ఊరుకునేది లేదని మీరు ఈ మతతత్వాన్ని ఈ రెచ్చగొట్టే విషయాలకి ముందు అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఇది చూస్తున్నాం కదా ముస్లిం సమాజంలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది పవన్ కళ్యాణ్ అవివేకంతో మాట్లాడారో లేదంటే ఉద్దేశపూర్వకంగా మాట్లాడారు కానీ ఇది మత విద్వేషాలకు కారణమయ్యే విధంగా ఉంది వెంటనే అతను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది అన్నది ఏదైతే ముస్లిం మత పెద్దలు కానీ నాయకులు కానీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇదే విషయాన్ని విషయంలో క్షమాపణ చెప్పకపోతే వారాహి అతను కూడా అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇది రాజకీయాలకు అతీతంగా ఇప్పటికే దేశంలో ముస్లింలు హిందువులు అందరూ కలిసి నడుస్తున్న ప్రస్తుత సమాజంలో ఇలాంటి ఉద్దేశపూర్వక మత విద్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం అనేది పవన్ కళ్యాణ్కి తగదు ఈ విషయంలో మార్పు తీసుకు అంటే అతనిలో మార్పు రాకపోతే మేమే మార్పు తీసుకొచ్చేలా చేస్తామన్న డిమాండ్ అయితే వారి నుంచి వినిపిస్తుంది కెమెరామ్యాన్ మూర్తితో ప్రసాద్ ఐడ్రీ మీడియా విశాఖపట్నం